ఎప్పుడు నమస్తే పెడితే నమస్తే పెట్టరు కానీ ఇలా జై శ్రీరామ్ అంటున్నారు. వెరీ గుడ్. కాషాయం అవుతుంది తెలంగాణ జర్నలిస్టు జై శ్రీరామ్ అంటున్నారంటే కాషాయం అవుతుంది. ఇంకేం గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలతోటి విపరీతమైన పంట నష్టం జరిగింది. రైతులు అధోగతి పాలవుతా ఉన్నారు. ఇది ఏదో ఎప్పుడన్నా ఒకసారి అవుతుందంటే వేరే విషయం. పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అతివర్షాలకి తుఫాన్లు వచ్చేసి లక్షల ఎకరాలు మునిగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం అకాల వర్షాలు. మీడియా మిత్రులకి నేను ఒక గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇవి అకాల వర్షాలు, ఆకస్మిక వర్షాలు కావు. డిపార్ట్మెంట్లు 4 రోజులు 3 రోజులు ముందు చెప్తాయి వర్షాలు పడుతున్నాయని. ఆకస్మిక వర్షం అయింది, క్లౌడ్ బర్స్ట్ అయిందంటే కేసీఆర్ అన్నాడు కదా చైనా క్లౌడ్ బర్స్ట్ చేపిస్తున్నది మన రాష్ట్రం మీద అని. అట్లయితే వేరే విషయం, కానీ ఇది దిస్ ఈజ్ నాట్ ఆకస్మిక, దిస్ ఈజ్ అకాల వర్షాలు. సోయున్నోడు ఎవరన్నా, సిగ్గుమానం ఉన్నోడు ఎవరన్నా, తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు ఎవడన్నా, రైతు మీద చిత్తశుద్ధి ఉన్నోడు ఎవడన్నా ముందస్తు చర్యలు తీసుకుంటాం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 33% పైన డ్యామేజు జరిగిన క్రాప్స్, ప్యాడీ అధికంగా, నువ్వులు, మామిడి, సజ్జ 40,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయో నిజామాబాద్ రూరల్లో దినేష్ గారు అట్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సందర్శించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా